హాయ్ కమాండర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఏపీ పోలీస్ అభ్యర్థులు ఒకసారి అందరూ కూడా ఎస్ఐ ఈవెంట్స్ ఎవరికైతే రేపటి నుంచి అయితే ఉన్నాయో ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డే సెకండ్ డే జరిగినటువంటి అనాలిసిస్ ప్రకారం ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అన్నది అయితే విషయం చెప్తాను. అయితే ఈ వీడియో చూసి భయపడవలసిన అవసరం అయితే లేదు. ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నానంటే, వెళ్ళబోయే అభ్యర్థులు ఇంకొద్దిగా అటెంటివ్గా అంటే మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని మరింత బాగా వెయ్యాలి, లేకపోతే ఇక్కడ జరిగిన ప్రమాదమే అంటే ఇక్కడ జరిగినటువంటి డిస్క్వాలిఫై జరుగుతుంది. సో నా తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అటెంటివ్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. అయితే ఈ రెండు రోజులు వర్షాల కారణంగా కొన్ని దగ్గరలో అయితే పోస్ట్ పోన్ చేశారు. అది ఎక్కడ పోస్ట్ పోన్ చేశారు, వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా ఒకసారి వినండి. ఫస్ట్ మనకున్నటువంటి సెంటర్స్ వైజాగ్, ఏలూరు, గుంటూరు, కర్నూలు నాలుగు. దాంట్లో ఫస్ట్ డే సెకండ్ డే ఈచ్ డే ఈచ్ సెంటర్కి కూడా 600ని అలాట్ చేశారండి. 600 x 4 అంటే పర్ డేకి 2400 మందిని పిలవడం జరిగింది. కానీ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది డిస్క్వాలిఫై అవుతున్నారు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? వైజాగ్కి వచ్చేసరికి యాక్చువల్గా 600 అటెండ్ అవ్వాలి, కానీ అరౌండ్ 450 ఒకసారి మళ్ళీ ఈ నెంబర్ ఒకసారి చూసుకోండి. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే కాదు, అటు ఇటు ఉంటుంది, బట్ దగ్గరగా ఉంటుంది. ఓకేనా? 450 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. దాంట్లో 200 to 250 మందికి మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందిని మాత్రమే చేయడం జరిగింది. మిగతా వాళ్ళని లాస్ట్ డే ఏదైతే 23rd ఉందో ఆ రోజు రమ్మని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఒకనా మిగతా మంది అయితే ఈ 200 to 250లో క్వాలిఫై అయిన వాళ్ళు అంటే చెస్ట్లో కానివచ్చు, హైట్లో కానివచ్చు, 1500 meters కానివచ్చు, 100 కానివచ్చు, లాంగ్ జంప్లో కానివచ్చు, క్వాలిఫై అయిన అంటే మొత్తాన్ని క్వాలిఫై అయిన అభ్యర్థులు అంటే నెక్స్ట్ స్టేజ్కి అంటే మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 120 members. అదేవిధంగా సెకండ్ డే ఏదైతే ఉందో సెకండ్ డే అయితే పోస్ట్ పోన్ అయింది హెవీ రెయిన్స్ వల్ల. ఓకేనా? నెక్స్ట్ ఏలూరుకు వచ్చేసరికి 450 members. ఓకేనా? 450 members అటెండ్ అయ్యారు 600కి. అందులో 200 to 250 మాత్రమే క్వాలిఫై అయ్యారు, ఈవెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కలిపి. ఓకేనా? అదేవిధంగా సెకండ్ డే అయితే పోస్ట్ పోన్ అయిందండి ఏలూరులో కూడా. ఫస్ట్ డే గుంటూరుకు వచ్చేసరికి పోస్ట్ పోన్ డ్యూ టు రెయిన్ వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే అదే సెకండ్ డేకి వచ్చేసరికి 472 అటెండ్ అయ్యారు, అవుట్ ఆఫ్ 600 231 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సివిల్కి కానివచ్చు, ఏపీఎస్పీ కానివచ్చు, రెండింటికి కలిపి అంటే ఏదో ఒక పోస్ట్కి అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ 231 మాత్రమే, మిగతా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. నేను ఇక్కడ తీసుకున్నది యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే న్యూస్ ఆర్టికల్స్ నుంచి, అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ మరియు నాకున్నటువంటి సోర్స్ ద్వారా మిగతావి కూడా యాడ్ చేసి అయితే చెప్తున్నాను. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రౌండ్ ఫిగర్ అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ కర్నూలుకి వచ్చేసరికి 431 అటెండ్ అయ్యారు, అవుట్ ఆఫ్ 600 ఫస్ట్ డే, 193 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అదే సెకండ్ డేకి వచ్చేసరికి 429 మెంబర్సే బాగా క్వాలిఫై అయ్యారు సెకండ్ డేకి వచ్చేసరికి. ఓకేనా? అయితే సార్ ఏంటి సార్ అంత డిస్క్వాలిఫై పర్సంటేజ్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఇక్కడ ఒకటే ఒకటండి 100 meters అండి. ఈ 100 meters ఎవరైతే జాగ్రత్తగా చేసుకుంటారో, ఎందుకంటే కొంతమంది లాంగ్ జంప్ వేయలేరు. నేను ఏమనుకుంటారంటే 600 ఎలాగో మస్ట్ ఖచ్చితంగా వేయాల్సిందే, ఎందుకంటే ఇది వేయకపోతే డిస్క్వాలిఫై ఆల్రెడీ. 600 మస్ట్. అయితే దీంట్లో 100 ఒకటి ఎందుకు కష్టము అనేది నేను ఒక సెపరేట్ వీడియో అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను నేను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మనకి. ఓకేనా? రైట్. లాంగ్ జంప్ అయితే లాంగ్ జంప్ అంటే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది ఇక్కడ డిస్క్వాలిఫై అవుతున్నారండి 100. అంటే ఇది డిస్క్వాలిఫై అవ్వడం వల్ల లాంగ్ జంప్ కూడా కొంతమంది డిస్క్వాలిఫై అవుతున్నారు. దీంతోపాటు హైట్లో, చెస్ట్లో, సర్టిఫికేట్స్ కూడా కొంతమంది ఇవన్నీ కలిపితే మనకి తక్కువ అవుతున్నారు. అంటే ఆన్ ఆన్ యావరేజ్గా చూసుకుంటే less than 50% అండి క్వాలిఫై పర్సంటేజ్, less than 50%. అంటే మనకి వచ్చిన వాళ్ళలో, ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ నేను చెప్పేదంతా కూడా less than 50% అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళండి. ఈ మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఈ 250
ఈ 150 ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ రావచ్చు, నెక్స్ట్ డేస్లో వచ్చిన కండక్ట్ చేస్తారండి. ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డేస్లో వస్తే కండక్ట్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ డేస్లో వస్తే కండక్ట్ చేస్తారు. సో అంటే మీకు ఇది అవగాహన కోసం మాత్రమే, అంటే ఇంత డిస్క్వాలిఫై ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఈవెంట్స్ చేయండి, మంచి ఫుడ్ క్యారీ చేయండి అని మీకు నేను ఒక సలహా ఇద్దామని చెప్పేసి వీడియో చేశాను. సో ఈ వీడియో ద్వారా మరింత మోటివేట్ అయ్యి మీరు నెక్స్ట్ జరగబోయే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా సుధాకర్ ఇండియన్ రన్నర్ జోస్ అకాడమీ నుంచి మనకైతే ఒక చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అంటే వాళ్ళ అకాడమీలో ఎస్ఎస్సీ జీడీ ఆర్మీ అభ్యర్థులకి మెమెంటోస్ ఇవ్వడం కోసం అయితే ఈరోజు నేను వెళ్ళాను. ఆ రోజు అబ్బాయికి, ఒక అబ్బాయికి సిఆర్పిఎఫ్ వచ్చింది. ఆ సిఆర్పిఎఫ్తో పాటు ఆయన ఈవెంట్స్ 74 గుంటూరులో వేసాడండి, 74 వచ్చాయి ఈవెంట్స్లో. అంటే ఇది హయ్యెస్ట్ నాకు తెలిసినంత వరకు, 77 హయ్యెస్ట్ అండి నాకు తెలిసినంత వరకు, గత నోటిఫికేషన్లో కానీ ఇప్పుడు కానీ. సో ఇది చాలా బాగా మార్క్స్ వచ్చాయి. సో మెరిట్ అనేది సాధ్యము అని ఈ అబ్బాయిని చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంటే ఇంపాసిబుల్ థింగ్ ఏం కాదు, అక్కడ ఏం పెట్టినా ఏం ఇబ్బంది పెట్టినా సరే ఇంపాసిబుల్ అయితే కాదు. సో ట్రై ఫర్ మోర్ మార్క్స్ అండ్ గెట్ ది గుడ్ జాబ్. ఓకేనా, ఎవరు భయపడద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి. ఏ టైంలో పెట్టినా సరే వేయగలిగే కెపాసిటీ తెచ్చుకోండి, దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు వన్ అండ్ హాఫ్. జై హింద్.